ఎవరిని రాని పోనా కూడా ఒంటరిగా తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే ఆకలి క్లైమాక్స్, ఆఖరి పోరాటం అండి. ఆకలి కోసం ఆఖరి పోరాటం. మా ఆకలి తీరుస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన పెద్ద మనిషి డీజీపీ గారు ఒక ప్రశ్న అడుగుతాను సార్, మమ్మల్ని చీట్ చేసేదే కేసు పెట్టాల ఆయన సబువా సార్? డీజీపీకి అసమానం మా మీద దాడి చేస్తారే, ప్రశ్నలు 30 మంది ఎంపీసీడే ముఖ్యమంత్రి గారు బీఏపీ ఘాట్లో కాకుండా సామాన్య స్నానం చేసి ఘాట్లో స్నానం చేసి పబ్లిసిటీ కోసం, ఫోటోల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయన పబ్లిసిటీ కోసం 30 మంది చంపేసాడే కేసు పెట్టారా? చట్టం మా గురించి చట్టం తన పని తాను చేసిపోతా ఉంటుందండి. చట్టానికి సంఖ్యలు చేసి గదిలో బంధించేస్తే చట్టం తన పని చేస్తాను చేసిపోతా సార్? ఇక్కడ చంపేశారండి కృష్ణా పుష్కర్ చేయడం మానేశాడా? పోలీసు తను నడిపించలేరా పాదయాత్ర? మాట మాటకి లాండాడు లాండాడు అంటారే, నేరగాడు నేరగాడు అంటున్నారే, ఆయన పెద్ద నేరగాడు సార్? 30 మంది ఎవరైనా చంపేశాడా సార్? దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్నానం చేసిన సందర్భంగా 30 మందిని పట్టం పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు సార్? దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మన రాష్ట్రంలో జరిగింది సార్. అది బాయో సౌదీలు అయితే కృషి చేసి సార్, మనకి ఆ చట్టాలు వాళ్ళ చుట్టాలు అయిపోయాయండి. మాకు వ్యతిరేకు మాకు నెల అంటే 30 రోజులు అండి, మళ్ళీ 30 రోజులు స్టార్ట్ చేస్తాను. 40 రోజులు ఆపారు అనుకోండి, 40 రోజులు స్టార్ట్ చేస్తాను సార్. 50 రోజులు ఆపారు అనుకోండి, 50 రోజులు స్టార్ట్ చేస్తాను సార్. చూస్తాను కొంతకాలం చూసి, అప్పుడు ముగింపు ఇవ్వలేదు అనుకోండి ముఖ్యమంత్రి గారు, ఇంకో రకమైన ముగింపు చూద్దాం. ఓకే సార్.